కావలి మద్దూరుపాడు టిట్కో ఇళ్ల సముదాయ వద్ద ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఆర్డీఓ సీనానాయక్, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, మిగిలిన అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. అక్కడ నివాసముంటున్న వారి సమస్యలు తెలుసుకున్నారు. సంబంధిత శాఖల అధికారులను పిలిపించి వారి సమస్యల పరిష్కారాన్ని అధికారుల ద్వారా చెప్పించడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ, లబ్ధిదారులు అందరూ ఇక్కడ నివసించేందుకు వస్తే 7,000 మంది జనాభా అవుతారన్నారు. అందరూ మీ ఓటు హక్కు ఇక్కడకు మార్చుకుంటే అన్ని వసతులు సమకూరుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గుత్తికుండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు, జిల్లా ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర, రాష్ట కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, రాజ్కుమార్ చౌదరి తదితరులు ఉన్నారు. కొత్త పైపులైన్ ద్వారా అన్ని ప్రాంతాలకు పైపులైన్ తెస్తే దురదృష్టం. కావలి ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రతాప్ కుమార్ రెడ్డి ఏం బేకరీ సెంటర్ లో అమృత స్తూపాన్ని కూల్చి కావలి ప్రజలకు నీళ్లు దాగి తీర్చకుండా 5 సంవత్సరాలు కాలరాసిన వ్యక్తి మన దురదృష్టం. కావలి కాలకేయుడిగా మిగిలిపోయాడు. కాబట్టి మీ అందరికి కూడా చెప్తున్నా, ఈ రోజున ఇంకొక సంవత్సరం లోపల అమృత పథకం ద్వారా మీ అందరికీ కూడా నీళ్లు తెప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. ఈ రాష్ట్రంలో ఉండేది చంద్రబాబు నాయుడు, తనకి ప్రదాత చంద్రబాబు, అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు, పనులు జరగాలంటే చంద్రబాబు, నాయకుల్ని అధికారులను నిద్రపోనీయకుండా కూడా అభివృద్ధి చేసే చంద్రబాబు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి మనందరికీ మంచి రోజులు వచ్చినాయి. కాబట్టి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి మన కావలి ప్రాంతం చల్లగా ఉంది అంటే అది ఒక ఈ ప్రకృతి కూడా ఈరోజు హర్షిస్తుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మొన్నటి రోజున మీరు అడిగారు, పాములు వస్తున్నాయని జంగులు తీయమంటే ఇమీడియట్లీ స్పందించాలి, జంగులు తీయడం కూడా జరుగుతుంది. ఇంకా పరిశుభ్రతను కూడా పెంచి మీకు అన్ని విధాల ఆనందించే దానికి కూడా కృషి చేస్తానని కూడా తెలియజేస్తున్నా. అయితే ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా చెప్పాల్సింది, మీరే కాదు మిగతా వాళ్ళందరూ కూడా 500 కట్టినటువంటి వాళ్ళు మాత్రం ఇళ్లలో ఎక్కువగా ఉంటున్నారు. 12,500 కట్టిన వాళ్ళు కానీ 25,000 కట్టిన వాళ్ళు కానీ ఇంకా ఇళ్లలోకి చేరలేదు. ఒకటి, రాజకీయంగా ఎవరైనా మీకు రుణమాఫీ చేస్తా అని చెప్పున్నారు బాబు గారు కూడా, దాని మీద ఇంకా ఫీజిబిలిటీ చూస్తున్నారు. ఇది అంత టైం పడుతుంది. ఈ లోపల మీరు ఇళ్లలో చేరటం చేయాలి. రేపు ఉన్నట్టుండి మీరు ఇళ్లలో చేరిన వాళ్ళందరికీ మేము రుణాలు మాఫీ చేయమంటే ఏం చేస్తారు? కాబట్టి ఫస్ట్ అందరూ కూడా ఇళ్లలో చేరండి. ఈ రాష్ట్రంలో రుణమాఫీ జరిగితే కావాలలో కూడా జరుగుతుంది. దానికి నేను కూడా నాంది పలుకుతానని కూడా తప్పకుండా మీ తరఫున మాట్లాడతానని కూడా తెలియజేస్తూ, 2,100 ఇళ్లలో ఈ రోజున ఇంకా 395 మంది 365 SFT 2 రకమైన ఇళ్లలో చేరాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మీరు కూడా మీ బంధువులకి, మిత్రులకి, స్నేహితులకి, మీ పక్కింటి వారికి ఎవరైతే డబ్బులు కట్టున్నారో వాళ్ళందరూ కూడా తెలియజేయండి. కావలి అన్ని పరిసరాలతో పరిష్కారం కాబోతుంది. అందరూ కూడా ఇళ్లలో చేరమని కూడా ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా 430 SFTతో ఉన్నటువంటి వాళ్ళు కూడా 245 మంది చేరాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమంది రిజిస్టర్ చేయించుకున్నారు కానీ ఇంకా చేరలేదు. అవన్నీ కూడా భవిష్యత్తులో ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు అందరూ బాధపడతారు. ముందు అందరూ కూడా ఇళ్లలో చేరండి. అన్నీ చేరిన రోజున మనం ఇంకా అన్ని రకాల సదుపాయాలు కల్పించుకునే దాంట్లో తప్పకుండా స్థానిక ఎమ్మెల్యేగా మీకు ఓట్లు వేశారు, నన్ను గెలిపించారు, కావలికి ఎన్నులేని సేవ చేసే భాగ్యాన్ని నాకు ఇచ్చారు. కాబట్టి నిరంతరం మీకు సేవకుడిగా పనిచేయడానికి కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఎల్లవెల్లలో మీకు అందుబాటులో ఉంటాడని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ, అందరు అధికారులు మంచి వాళ్ళు ఉన్నారు, మంచి పరిపాలన రాబోతుంది, అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, నన్ను ఆహ్వానించినందుకు మిమ్మల్ని అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అదేవిధంగా మెప్మా మీద కూడా కొండలో ఒక స్టోర్ కూడా ఏర్పాటు చేసే దానికి కూడా ఆలోచన కూడా తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ 55 సంవత్సరాలు దీపైనటువంటి వాళ్ళకి అందరూ కూడా బ్యాంకులో రావటం లేదని కూడా చెప్పారు. దానికి కూడా అధికారులతో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ అయింది 55 సంవత్సరం, ఇప్పుడు 61 సంవత్సరం. దీనివల్ల ఏదైనా బాబు ఫీజిబిలిటీ ఉంటే, అవకాశాలు ఉంటే సహాయం చేయమని, లేదంటే ఫ్యామిలీ మెంబర్ పేరు మీద లోన్ తీసుకునే దానికి ఏమైనా ఉందా అనేది కూడా నేను ప్రభుత్వంతో కూడా చర్చించడం కూడా జరుగుతుంది. తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కరించి మిమ్మల్ని ఆనందంగా ఉంచేదానికి మేము కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా హామీ ఇస్తూ, మంచి వాతావరణంలో జీవించండి, ఆరోగ్యంగా జీవించండి. మన బిడ్డల్ని గంజాయికి బానిసలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందని కూడా మరొక్కసారి చూస్తూ, కావలి ప్రశాంతంగా ఉంచేదానికి మన బిడ్డల్ని ఒక కన్ను అంటే ప్రేమతో, ఒక కంటి చూపుతో చూస్తున్నానని కూడా చెప్తున్నా. ఎందుకంటే కావలిలో గతంలో గంజాయి విపరీతంగా ఉండి పిల్లలు ఎక్కడైనా రాజకీయ నాయకుడు పాత్ర మీ కళ్ళకి కనిపించకపోయినా రాజకీయ నాయకుడు అనేవాడు ఈ ప్రాంతంలో కౌన్సిలర్గా రేపు మీ ఇళ్ళకు వచ్చి ఓట్లు అడగాలని ధైర్యం వస్తే అప్పుడు వాడు ఇక్కడ సిమెంట్ రోడ్లు వేయాలా, కాలువలు తీయాలా, మురికి కాలువలు తీయాలని చూస్తాడు. అందుకని మీరు
మీ ఓట్లన్నీ టౌన్లో ఉన్నాయి, టౌన్లో వచ్చి మీకు అభివృద్ధి చేయరు. ఇమీడియట్లీ మీరు ఇక్కడికి ఓట్లు మార్చుకుంటే అన్నీ మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి. నాయకులు వస్తారు, ఓటర్స్ అందరు వస్తారు, అధికారులు వస్తారు, అన్నీ వస్తాయి. ఓట్లు కావాల్లో పెట్టుకొని మీరు ఇక్కడ నివసించినంత కాలం రాజకీయ నాయకుల చూపు మీ మీద ఉండదు, అది చూడనంత కాలం పోటీ ఉండదు. ఎప్పుడైతే మీ ఓట్లు ఎక్కడ ఉంటాయో ఇక్కడ కౌన్సిలర్గా పోటీ చేయాలన్న తొత్తులు ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా పనులు చేయడం స్టార్ట్ అవుతుంది. మీ రేషన్ కార్డు వాళ్ళే చూస్తారు, మీ ఆధార్ కార్డు వాళ్ళే చూస్తారు. అన్నీ జరగాలంటే మొట్టమొదటి నేను మిమ్మల్ని అంచకే చెప్తున్నా, ఓట్లని మీరు ఇక్కడికి మార్చుకోమని చేతులెత్తి మీకు నమస్కరిస్తున్నా. మీ జీవితాలు బాగుపడాలంటే కూడా ఇది నాకేం కాదు, నాకు ఎమ్మెల్యేగా ఇక్కడున్నా అక్కడున్నా ఓటు వేస్తారు, నాది కాదు. మీ ఇల్లు బాగుపడాలా, మీ ఊరు బాగుపడాలా, మీ ప్రాంతం బాగుపడాలంటే ఇక్కడ కంపల్సరీగా, ఇందాక ఒక సోదరి చెప్పింది 10,000 పాపులేషన్ ఉండబోతుందని, అంటే 2,000 ఇల్లు, ఇంటూ ఇంటికి 3 మంది వేసుకుంటే 7,500 మంది ఇక్కడ నివసిస్తే 3 వార్డులు ఇక్కడే వస్తాయి. 3 వార్డు కౌన్సిలర్లు ఎక్కడుంటే పనులు కాకుండా ఎక్కడికి పోతాయా? పనులు కాకుండా అది ఆలోచించండి. ఫస్ట్ మీ ఓటు విలువ మీకు తెలియట్లా, మీ ఓటును మీరు ఇక్కడ మార్చండి. అందరు నాయకులు, తెలుగుదేశం, వైసీపీ, బీజేపీ, జనసేన అందరు నాయకులు ఇక్కడికే వస్తారు. కాబట్టి ఆ విధంగా కూడా ముందుకు పోవాలనే ఆలోచనతో మీ అందరికి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ రోజున వాటర్ సప్లై పెద్ద అమృత పథకం దురదృష్టశాత్తు గత 5 సంవత్సరాలు నాడు రాష్ట్ర ప్రభుత్వం వెంకయ్యనాయుడు గారు మన జిల్లా వాసి కాబట్టి, కావుల మీద మమకారంతో కావుల ప్రాంతంలో సంచరించిన వ్యక్తి కాబట్టి, కావులను అమృత పథకం కింద 62 కోట్ల రూపాయలతో కావుల్లో ప్రజలందరూ కూడా ఒకే రకమైన నీళ్లు తాగాలి, ఒకే రకమైన జీవితాన్ని గడపాలి కూడా ఇటువంటి పరిసరాల్లో, అంటే ఇది అవుట్డోర్లో ఉంది కాబట్టి ఎవరైనా ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఇక్కడికి వచ్చినా కూడా ఇమీడియట్లీ దానికి మీరు చర్యలు తీసుకోండి, దానికి పోలీసు వాళ్ళకి ఇంటిమేట్ చేయండి. తప్పకుండా నేను కూడా దానికి ఉంటాను. అందుకని ఇవన్నీ పనులు చూసేదానికే గుత్తికొండ కిషోర్ గారిని మీకు అప్పచెప్తున్నా. తప్పకుండా మీరు అందరూ కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటారని నాకు అవకాశం ఇచ్చిన మిమ్మల్ని అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.